వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, లాంటి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధనలో చందర్తి మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు మేడికాల అంజయ్య ప్రశంసాపత్రం. దివంగత విద్యాధికారి మంకు రాజయ్యకు టీపీటీఎఫ్ వేములవాడ డివిజన్ ఆధ్వర్యంలో ఘన నివాళి. వేములవాడలోని 26 వార్డులో సీసీ రోడ్ పనులను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, కౌన్సిలర్ ముప్పిడి సునంద శ్రీనివాస్. ఈటెల రాజేందర్ పై భూ కబ్జా అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ముదిరాజ్ నాయకులు. వేములవాడ పట్టణంలో గల్లీ గల్లీకి సీసీ రోడ్డుతో పాటు డ్రైనేజీ వేసే విధంగా మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు అన్నారు. వేములవాడ పట్టణంలోని 26 వార్డులో ఎంపీ నిధుల నుండి 2.5 లక్షల రూపాయలతో, మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 1 లక్ష రూపాయలతో మొత్తం 3,50,000 రూపాయలతో కౌన్సిలర్ ముప్పిడి సునంద శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డుకు మున్సిపల్ చైర్పర్సన్ భూమి పూజ చేశారు. సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ, రానున్న కాలంలో వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, రోడ్లు, డ్రైనేజీ, జంక్షన్లు, మౌలిక వసతులే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. రాజు 26 వార్డులో సీసీ రోడ్డు నిర్మాణంపై ఎంపీ నిధుల నుండి వరకు వచ్చేసి పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని తెలియజేస్తున్నాం. ఈరోజు 26 వార్డులోని సీసీ రోడ్డు శాంక్షన్ అయింది. ఎంపీ నిధులతో 3 లక్షల వరకు శాంక్షన్ అయింది. అది ఈ సంధి రూపాయలు అడగగానే ఇచ్చినందుకు కమిషనర్ గారికి మరియు చైర్పర్సన్ వైస్ చైర్మన్ గారికి, నా తోటి కౌన్సిలర్లకి హృదయపూర్వక నమస్కారం. 26 వార్డు గౌరవ కౌన్సిలర్ ముప్పిడి సునంద శ్రీనివాస్ గారి వాళ్ళు మరి ఎంపీ ఫండ్స్ నుంచి 3 లక్షల రూపాయలు కేటాయించగా, మరి ఆ నిధులకు సరిపోగా మరి గౌరవ కౌన్సిలర్ మా దృష్టికి తీసుకురాగా మరి అదనంగా 1 లక్ష రూపాయలు వెచ్చించి, మా జనరల్ ఫండ్ నుంచి అదనంగా 1 లక్ష రూపాయలు వెచ్చించి మొత్తం 4 లక్షలతోటి ఈరోజు సీసీ ఏ విధంగా వాటర్ సమస్య అయినా, లైట్ సమస్య అయినా, ఏ సమస్య అయినా గౌరవ కౌన్సిలర్ అందరం మరి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కార్యక్రమంలో పాల్గొనడానికి గౌరవ కౌన్సిలర్స్కి, వార్డు ప్రజలకి, వైస్ చైర్మన్స్కి, అందరికీ అధికారులకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి మంకు రాజయ్య విద్యారంగానికి చేసిన సేవలు వెలకట్టలేనివని టీపీటీఎఫ్ వేములవాడ ప్రతినిధులు పంజాల వెంకటేశ్వర్లు, బూరెళ్ల రవీందర్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం దివంగత విద్యాధికారి మంకు రాజయ్యకు టీపీటీఎఫ్ వేములవాడ డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఆయన మృతికి సంతాప సూచకంగా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజలకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి ఏర్పాటు చేసిన ప్రతి పాఠశాలలో ఆంగ్ల విద్యతో పాటు అన్ని తరగతుల ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడమే కాకుండా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యను అందించడంలో మండల విద్యాధికారిగా మంకు రాజయ్య చేసిన కృషి మరువలేనిదని అన్నారు. కరోనా మహమ్మారి బారిన పడి ఆయన ఆకస్మికంగా మృతి చెందడం విద్యారంగానికి తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బొజ్జా కనకయ్య, గంగవరం శ్రీధర్, సకినాల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము నివాళులర్పిస్తూ మేము కృతజ్ఞతలు ఘటిస్తాం. మంకు రాజయ్య గారు కరోనాతో మహమ్మారి కరోనాతో మరణించడం ఒక విద్యావేత్త, ఒక గొప్ప రిఫార్మ్ చేసినటువంటి విద్యావేత్త కోల్పోవడము మన రాష్ట్రానికి ఒక తీరని లోటు. ఇలా బడుగు బహుజనులకు, ఎంతోమంది పేద విద్యార్థులకు పూర్తిగా మేము వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి వారి యొక్క ఆశయాలను, వారి యొక్క వారు ఏదైతే అనుకున్నారో అనుకున్న వాటిని అన్నింటినీ కూడా మేము తప్పకుండా వారి ఆశయాలను మేము కొనసాగిస్తామని గంభీరావుపేట మండల కేంద్రంలోని ముదిరాజ్ సంఘం అధ్యక్షులు వీరబోయిన రమేష్ ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలను ఖండిస్తూ నిరసన తెలిపారు.
అనంతరం ముదిరాజ్ మండల అధ్యక్షులు ఈరవేణి రమేష్ మాట్లాడుతూ ఈటల రాజేందర్ భూ కబ్జా చేశారని, కొంతమంది రాజకీయంగా ఎదుగుదల ఓర్వలేక తనపై బురద జల్లే ప్రయత్నానికి ఒడిగట్టి ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని, ఆయన నిజంగానే భూ కబ్జా చేస్తే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతనే మంత్రి పదవి తీసివేయాల్సి ఉండేదని, కానీ నిర్ధారణ కాకముందుకే మంత్రి పదవి నుంచి తొలగించారని అన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు రమేష్, లక్ష్మణ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉంచితే మాత్రం ఖచ్చితంగా రస్తారోకాలు ధర్నాలు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మాకు మా బీసీ నాయకులకు మరియు ముదిరాజులకు తప్పకుండా సహకరించాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ముదిరాజు నాయకుడు ఈటల రాజేందర్ గారు నిన్న మొన్న నుంచి ఆయన మీద వస్తున్న ఆరోపణల గురించి మరి నిన్న మొన్న హైదరాబాద్లో తర్జన భద్ర జరుగుతుంది. ఆయన మీద అసైన్ పర్యంత భూములు లాక్కున్నాడని మరి కొందరు రైతులేమో ఏదైనా సాధించగలరు. ఇకనైనా మా ఉన్న ఒక్క మంత్రిని ఈటల రాజేందర్ గారి పైన ఈ అభిప్రాయ అభియోగాలు తేల్చి అభియోగాలు నిర్ధారించి మళ్ళీ యథావిధిగా మా ఇప్పుడున్న ఆరోగ్య శాఖను మళ్ళీ ఆయనకే కేటాయించాలని కోరుకుంటూ ముదిరాజ్ మండల గంభీరపేట ముదిరాజ్ మండల పక్షాన మేమందరం డిమాండ్ చేస్తున్నాము. జై ముదిరాజ్, జై ముదిరాజ్. గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధన కార్యక్రమంలో చందర్తి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు మెడికల్ అంజయ్య ప్రశంసాపత్రం అందుకున్నారు. మెడికల్ అంజయ్య 24 గంటల్లో 1,12,340 మందికి ఆన్లైన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ శిక్షణను అందించి మెడికల్ అంజయ్య ప్రపంచ అత్యుత్తమ రికార్డ్ అయిన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు. ప్రపంచ స్థాయి రికార్డు సాధన కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ శిక్షణా కార్యక్రమంలో మెడికల్ అంజయ్య పాల్గొని సహకరించినందున గువి శిక్షణా సంస్థ సీఈఓ ఎస్పీ బాలమురుగన్ ప్రశంసాపత్రాన్ని ఆన్లైన్ ద్వారా అందించారు. కార్యక్రమంలో ఏఐసిటిఈ డైరెక్టర్ అనిల్ సహా, సబ్రుదే గిన్నీస్ రికార్డ్ అధికార ప్రతినిధి స్వప్నిల్ దింగారికర్, గువి వైస్ చైర్మన్ ఎంపీ పుణ్యాజీ పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరుపల్లి తాండా గ్రామంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ అజ్మీరా మంజులారాజు నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ పాడిగల రవీందర్, ఉప సర్పంచ్ యశ్వంత్, వార్డు సభ్యులు రామ్ సింగ్, భీమా భాస్కర్, ఎస్టీ సెల్ఫ్ ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్, పెద్ద మనుషులు సురేష్, హీరాన్, హరీ సింగ్, ఐకేపీ సిబ్బంది, హమాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారం ఈ ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.